शुभं कर्गे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। फिब्रवरी 25వ तारीख गुरुवारं रोजुन द्वादश राशुल वारिकि उन्नटुवंटि शुभ अशुभ फलितालनु तेलियजेस्तुन्नामु। श्रद्धगा विनंडि। ముందుగా మేష రాశి మరియు వృశ్చిక రాశి వారికి, ఈ రెండు రాశుల వారికి కూడా ఈరోజు మీరు తూర్పుగా ప్రయాణించడం శ్రేయోదాయకం। ఈరోజు మీకు సందర్భానుసారముగా వచ్చేటువంటి ధనమైనా సరే కొంత ఎక్కువగా రావచ్చు, మంచి ప్రశంసలను కూడా పొందుతారు ఈరోజు। ఈరోజు మీరు దూరం నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఒక వర్తమానాన్ని వినడం మీకు ఆనందదాయకంగా ఉంటుంది। కాబట్టి ఈ రోజున మీరు నవగ్రహాలను దర్శనం చేసుకుంటం శ్రేయోదాయకం। ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టుకి నీళ్లు వేయండి, మరింత మంచి ఫలితాన్ని పొందుతారు। మరియు ఈ రోజు వృషభ రాశి తులారాశి వారికి, ఈ రోజు ఈ రెండు రాశుల వారికి కూడా ఏదో హాస్పిటల్కి తిరగటము, అనారోగ్యముల మీద చర్చలు చేయటము, ఇటువంటివి కొన్ని జరిగేటువంటి సందర్భాలు। కాబట్టి అటువంటి సందర్భంలో ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తగా ఉండండి। బయట వాతావరణం బాగోలేదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి రావాల్సి వస్తుంది, లేకపోతే ఏదైనా ఒక రోగం మనకు అంటుకునేటువంటి అవకాశం ఉంది। కాబట్టి ఎందుకంటే శీఘ్రముగా ఆకర్షణం అవుతాము కాబట్టి తులారాశి వారు వృషభ రాశి వారు వైద్య సలహాలను తీసుకుని తగు జాగ్రత్తలని పాటిస్తూ ఉండటం మంచిది। మంచి ఆహారాన్ని తీసుకోండి, ఎటువంటి ఆరోగ్య సమస్య కూడా మీ దగ్గరికి రాకుండా ఉండటానికి మీరు ఈరోజు కృష్ణనామస్మరణ చేయటం మంచిది। అదేవిధముగా మిథున రాశి ధనుస్సు రాశి వారు, మిథున రాశి వారు ధనుస్సు రాశి వారు ఈరోజు ప్రయాణముల కోసము కొంత మీరు ఏర్పాటు చేసుకుంటారు। ఎక్కడికో వెళ్ళాలి దూరముగా, గత వచ్చేటువంటి రెండు మూడు నెలల్లో ఎక్కడికో వెళ్ళాలి, ఎవరినో కలవాలి, ఎవరెవరితోనో ఉండాలి, ఎక్కడెక్కడో తిరగాలి అని చెప్పి కొంత దాని పరమైనటువంటి చర్చా గోష్ఠిని జరుపుతారు। ఉద్యోగముల్లో ఉండేటువంటి వారు కూడా ఉద్యోగ మార్పుల గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకో కంపెనీకి వెళదామా లేకపోతే ఇంకా ఏదైనా మంచి ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేద్దామా అని। ఏ ఉద్యోగము చేయనటువంటి ఈ రెండు రాశులు వారు ఎవరైనా ఉంటే వారికి కొంత ఉద్యోగం చెయ్యాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచన కలిగేటువంటి అవకాశం ఉంది। కాబట్టి అటువంటి సందర్భంలో ఉన్నటువంటి వారు శివాలయ దర్శనము చేయటం ఉత్తమం। ఎక్కడైనా బెల్వ చెట్టు ఉంటే కనుక ఆ బెల్వ చెట్టును ముట్టుకోకుండా మూడు ప్రదక్షిణములు చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి ప్రతిదీ కూడా సాధించగలుగుతారు। అదేవిధముగా ఈరోజు మకర రాశి మరియు కర్కాటక రాశి వారు, ఈ రెండు రాశుల వారు కూడా గత కొంతకాలముగా చేస్తున్నటువంటి అనేక తప్పిదాల వల్ల కొంత బాధపడతారు, చింతన, అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అయినప్పటికీ కూడా మూర్ఖ స్వభావాలకి కొంత దగ్గర అవుతుండడం వల్ల మీరు అవసరమైనటువంటి వ్యక్తులకి దూరముగా ఉంటారు, అనవసరమైనటువంటి వ్యక్తులని మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు, ఇటువంటి సందర్భాలు జరుగుతాయి। కాబట్టి వాటి నుంచి బయటపడటానికి మీరు దత్తాత్రేయుల వారినే పట్టుకోండి, ఆయన తప్ప మీకు వేరే మార్గం లేదు। ఎందుకంటే అనేకము జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడల్లా మనం వాటిని చేయకూడదు అనుకుంటూనే చేస్తూ ఉంటాం, చేసి దానిని కప్పిపుచ్చడానికి ఇంకొకటి చేస్తూ ఉంటాం। కాబట్టి దత్తాత్రేయుల వారిని చేసుకోండి, నమ్మండి, ఆయన్ని పట్టుకుని మీరు చక్కగా మీరు ప్రార్థన చేయండి, మీ మనస్సు నిష్కామశముగా ఉండడానికి ఒక మార్గం కనబడుతుంది। కుంభరాశి మరియు సింహరాశి వారికి ఈరోజు ఉత్తర ప్రయాణం శ్రేయోదాయకం। మీరు విదేశాలకు కానీ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళడానికి కానీ లేకపోతే ఏదైనా ఒక దూర ప్రయాణం చేసి కొంత దూరముగా ఉండటానికి కానీ ఈరోజు మీరు అనుకున్నటువంటి సాధన అదేవిధముగా మార్గము శ్రేయోదాయకముగా ఉంటుంది। ఈ మార్గము ద్వారా మీరు చేసేటువంటి ప్రయత్నము కూడా సఫలీకృతమవుతుంది। చిన్న వ్యాపారం చేద్దాము అని అనుకుని బయలుదేరి వెళ్ళి పెద్ద వ్యాపారానికి తగ్గ ఏర్పాటు చేయటం కూడా ఈ యొక్క అద్భుతంలో ఒక మార్గం। కాబట్టి అటువంటి సందర్భాలు ఉన్నటువంటి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించి మీరు అనుకున్నటువంటి పని చేయండి, శుభమైనటువంటి ఫలితాలను పొందుతారు। మీనరాశి మరియు కన్యారాశి వారు, ఈ రెండు రాశుల వారు కూడా తగు జాగ్రత్తగా జీవనాన్ని గడుపుదాం అనుకుంటూ ఉంటారు తప్ప తెల్లవారేటప్పటికీ జీవనం మామూలు అయిపోతూ ఉంటుంది, ఏ కష్టం వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది, కానీ శరీరం మీద మాత్రం వీరికి శ్రద్ధ తగ్గుతుంది। కాబట్టి కొంత వికటముగా ఉండటము, కొంత ఏదో శుభ్రముగా ఉండకలేకపోవడం జరుగుతుంది,
అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అటువంటి బుద్ధి లోపం ఉన్నటువంటి వారు మాత్రము నవగ్రహముల్లో అతి ముఖ్యమైనటువంటి శనేశ్వరుడి ఒకసారి స్తోత్రము చేయండి. శని భగవానుడికి శిరస్సు మంచి దండం పెట్టండి, మీకున్నటువంటి బుద్ధి చాంచల్య దోషములు తొలగుతాయి. వివాహ కాలములు కూడా వచ్చిపోయేటువంటి వారు కూడా ఈరోజు శనిని నమస్కరించడం వలన మీనరాశి వారు, కన్యారాశి వారు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ద్వాదశ రాశుల వారు కూడా గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాల ద్వారా అమోఘమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఈశ్వర కటాక్షులు అవుతారని చెప్పి భావిస్తున్నాను. సర్వేజరా సుఖినో భవంతు.